హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిచ్ ఫ్లేవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియో వచ్చేసరికి క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అండి నార్మల్గా మనం క్యాలీఫ్లవర్ కర్రీ రొటీన్గా చేసుకుంటూ ఉంటాం కానీ రొటీన్గా చూసుకునే కర్రీ కాకుండా ఇలా ఎగ్తో చేసినట్లయితే రైస్లోకి కాకుండా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక అంతకుముందు రెసిపీ ట్రై చేయనట్లయితే ఇప్పుడు ట్రై చేసేయండి ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మన టేస్టీ క్యారీఫ్లవర్ ఎక్కరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మన కర్రీకి వచ్చేసరికి మీడియం సైజ్ టమాటాలు రెండు అలాగే ఒక ఉల్లిపాయ ఆరేడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల చీలికలు ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని పురుగులు ఉన్నాయా లేవో చెక్ చేసుకొని కాడలు తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చుకొని ఒక గిన్నె తీసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ముక్కలు మునిగే పట్టుకు వాటర్ పోసుకొని ఒక అర స్పూన్ వట్టుకు పసుపు అర స్పూను సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది వచ్చేసరికి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉడితే సరిపోతుంది చూసారా ఒక త్రీ మినిట్స్ తర్వాత ముక్కను పట్టుకున్నట్లయితే ఇలాగ కట్ అయిపోయింది ఈజీగా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ స్పూన్స్ కొట్టుకు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మనం ఈ కర్రీలోకి వచ్చేసరికి సాల్ట్ మూడు సార్లుగా వేసుకుంటాము చూసారా మనం ఫస్ట్ కాలిఫ్లవర్లు వేసాము మళ్ళీ ఇక్కడ టమాటాలకి ఉల్లిపాయలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకోవాలి సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి టోటల్గా నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ కౌంట్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు సో ఇలాగ నాలుగు కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా అలాగే ఒక టూ మినిట్స్ వదిలేయాలి మనం వెంటనే కనుక దాన్ని కదిలించినట్లయితే కోడిగుడ్డు చిదురైపోయే అవకాశం ఉంటుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత లైట్గా అలాగ కదిలించాలి ఇప్పుడు కర్రీలోకి సరిపడా కారాన్ని ఒక టూ స్పూన్స్ దాకా కారం వేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో ఎగ్ వేసాం కదా ఎగ్ వేసిన తర్వాత కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి మన కాలీఫ్లవర్ ఎక్కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని కొంచెం తిన్నామంటే చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ తినడం ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టేక్ కేర్ బై ఫైనల్ గా ఇంకొక రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హోప్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్